తమ భార్యలను కాపురానికి పంపించాలంటూ ఏలూరు జిల్లాలో ఇద్దరు తోడలు రోడ్డెక్కారు. ఏకంగా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షకు దిగారు. తమ భార్యలను కాపురాలకు పంపించకుండా మామ షాడిస్టులా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మామయ్య బీకే శ్రీనివాస రామానుజ అయ్యంగారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అప్పటి వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్తున్నారు. మూడు రోజులుగా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేయటం జరిగింది. మా భార్యలను చూపించాలి అని, అలాగే పెద్దలుడు వాళ్ళ కూతుర్ని అట్లీస్ట్ ఒకసారి తీసుకొచ్చి చూపించాలి, మాట్లాడించాలి అని మేము డిమాండ్ చేయడం జరిగింది. సో మేము జాయింట్ కలెక్టర్ గారిని కలిస్తే ఎస్పీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేశారు. అక్కడికి వెళ్ళి మా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మేడం, మా రైట్స్ని మేము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి త్రీ టౌన్ స్టేషన్కి ప్రొసీడింగ్స్ ఫార్వర్డ్ చేశారండి. కానీ రెండు రోజులు అయిపోతుంది, ఇప్పటికీ స్టేషన్కి హాట్ కాపీ రాలేదని చెప్పి మాకు వ్యక్తం చేస్తున్నారండి. మేడం సైడ్ నుంచి మాకు ఫుల్ సపోర్ట్ ఉంది, కానీ హైరార్కీలో ఎక్కడ డిలే జరుగుతుంది, ఎక్కడ హర్డిల్స్ వస్తున్నాయనేది మేము ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నామండి. నెక్స్ట్ ఏంటంటే సార్, మా పైన ఏదైతే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మేము చెప్పామో అది కొంతసేపటికి ఒకవేళ మేము చేసే ఆరోపణ అనుకుంటే మీకు ఒక డాక్యుమెంట్ చూపిస్తానండి. ఈ రిట్ పిటిషన్ నెంబర్ 18444 ఆఫ్ 2022, ఇది మీకు హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మేము అయ్యంగారు పెట్టిన అక్రమ కేసుల్లో నుంచి ఇలా ఎంతమంది బాధితులు ఉన్నారు అని చూస్తే ఆ లిస్టు మేము డౌన్లోడ్ చేయలేనంత విధంగా ఉంది. అందులో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చిన ఫైనల్ జడ్జ్మెంట్ కాపీ అండి ఇది. ఇది నేను మీడియా వారికి అందజేయడం జరుగుతుంది. మా మామగారి పేరు శ్రీ బీకేఎస్ ఆర్ అయ్యంగార్. ఆయన మా అమ్మాయిని ఎంత మేము ప్రొటెస్ట్ చేసినప్పటికీ చూపించట్లేదు, దిగిరావట్లేదు, అలాగే మా ఆవిడతోటి మాట్లాడనివ్వట్లేదు. మేము కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము, జాయింట్ కలెక్టర్ గారికి. వారు ఎస్పీ గారికి డైరెక్ట్ చేశారు, కానీ ఎస్పీ గారు బిజీగా ఉండడంతో అడిషనల్ ఎస్పీ గారికి డైరెక్ట్ చేయడంతో వారితో మేము మాట్లాడాము. అదండి, కాంజుగల్ రైట్స్ నిమిత్తం వారు ఒక గైడ్లైన్స్ ఇచ్చారు, దాన్ని ఫాలో అవుతున్నాం. అలాగే ప్రస్తుతం మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా అమ్మాయిని మాకు చూపించాలి, అలాగే మా భార్యతోటి మమ్మల్ని మాట్లాడనివ్వాలి. ఆయన అసలు మాట్లాడనివ్వట్లేదు, ప్రైవేట్గా మాట్లాడదామంటే అవకాశం ఇవ్వట్లేదు. ఫోన్లో చాలాసార్లు ట్రై చేసాం, కానీ ఆయన లాక్కొని మాకు మేము కొట్టుకునే పోట్లాడుకునే విధంగా ఆయన మధ్యలో డైవర్ట్ చేస్తాం.